కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి టివిజన్ పరిధిలోని జీవన్దాన్ హైస్కూల్లో సోమవారం ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుల సమాచారం మేరకు జీవదాన్ హైస్కూల్లో తనిఖీలు నిర్వహించగా భారీ మొత్తంలో పాఠ్యపుస్తకాలు లభ్యమయ్యాయి. తెలంగాణ గవర్నమెంట్ ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలను విక్రయాలు జరిపితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పనితీరు మార్చుకోవటం లేదు అని, అందుకే ఏబీవీపీ విద్యార్థి సంఘాలు జీవదాన్ స్కూల్ ప్రిన్సిపాల్కు వివరణ కోరగా ట్రాన్స్పోర్ట్లో మాకు తప్పుగా వచ్చిందని అన్నారు. కానీ బుక్స్ తెచ్చిన బ్యాగులపై చూస్తే జీవదాన్ స్కూల్ నిజామాబాద్, జీవదాన్ స్కూల్ ఎల్లారెడ్డి అని రాసి ఉందని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ప్రిన్సిపాల్కు చూపించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు విక్రయిస్తున్న బుక్కులను తనిఖీలు చేయగా బుక్కులపై స్టిక్కర్లు ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించి చూడగా 9వ తరగతి బుక్స్ ను 6వ తరగతి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చూస్తే ప్రతి బుక్స్ పై స్టిక్కర్లు ఉన్నాయని అన్నారు. దీనిపై ఎల్లారెడ్డి ఎంయూఓ వెంకటేశ్వర్ని వివరణ కోరగా, నేను ఎన్నికల విధులు నిర్వహిస్తున్నానని వచ్చిన అనంతరం నివేదికను జిల్లా అధికారికి పంపిస్తానని అన్నారు. ఇదిలా ఉండగా కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కొన్ని బుక్ స్టాల్స్కు కమిషన్లు మాట్లాడుకుని బుక్కులు అమ్ముతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. దీనిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకుని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా చూడాలి అని, పేద విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకోవాలి అని తెలంగాణ ప్రభుత్వానికి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు జాషువా, సాయి కిరణ్, వంశీ, రాజశేఖర్, శరత్లు పాల్గొన్నారు. స్టిక్కర్ ఎందుకు వేసారు? 9th క్లాస్ ఉంది. 9th 10th ఇగో ఇంకో స్టిక్కర్. సో యు ఆర్ సేలింగ్ ద బుక్స్. వాట్ ఇస్ యు ఆర్ సేలింగ్ ఇన్ ద తీసుకెళ్ళిపోతుంది. మాకు తెలిసిన మాత్రం ఇవి ఇక్కడనే, దాని పైన ఉన్నది మాత్రం జగన్ హై స్కూల్ అని చెప్తే ఉన్నది. అలాగే డెలివరీ ఇక్కడ డెలివరీ డైరెక్ట్ ఎల్లారెడ్డి జగన్ హై స్కూల్ కి పంపించారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా కడిగితే ఇక్కడికి కావు, సంతోష్ కి పార్సల్ చేయాలని చెప్తున్నారు. దీన్ని 2 డేస్ నుంచి మరి సంతోష్ జనరల్ స్టోర్ అయితే ఓపెన్ ఉంది. సంతోష్ జనరల్ స్టోర్ కి పంపించచ్చు, 2 డేస్ నుంచి ఇక్కడనే ఉన్నాయి. సో మేము ఎంఈఓ సార్ కి ఇన్ఫార్మ్ చేసాం, సార్ వచ్చి సీల్ చేస్తా అని చెప్పేసి కూడా చెప్పిండు. సో ఇది డ్యూటీలో ఉన్నాడు. ఎలక్షన్ అక్కడ పెట్టేసాం మేము. సో ఇది జరిగింది ఇక్కడ. ఇవి బుక్ ప్రతి బుక్స్ అంటే ప్రతి బుక్ కి పైన ఒక స్టిక్కర్ ఉంటది, ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటది. ఇక్కడ ఒక క్లాస్ మళ్ళీ ఇక్కడ ఒక క్లాస్ స్టిక్కర్ తీసి ఒక క్లాస్ స్టిక్కర్ తో కవర్ చేస్తారు. 6th క్లాస్ ఉంది చూడండి, ఇక్కడ 6th క్లాస్ ఉంది, ఇక్కడ 9th క్లాస్. ఇది జరుగుతుంది, ఇదే జరుగుతుంది ప్రతి బుక్ పైన ప్రతి ప్రింట్ ఇట్లా తీసుకెళ్ళి ఎన్ని అవర్స్ సబ్మిట్ చేస్తామన్నా మాకేముంటాయి. I am the principal of Jeevan High School here, Yellaradi. Actually, we are not selling any books inside the campus. Unfortunately, some parcel came to our campus in our school address. So we have to send these books to the Sandosh store, because 2 days they are not, it is not open. So, today or tomorrow you'll send the books to the LRD Sandosh store. Yeah, thank you.
వచ్చినామన్న మేము. అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుక్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చినాయి. అయితే వచ్చి చెక్ చేసేసరికి ఈ బుక్స్ ఉన్నాయి, ఇంకా ఈ బుక్స్ ఉన్నాయి, దీనిపైన ఒక స్టిక్కర్ వేసిరన్న. ఈ స్టిక్కర్ తీసేసరికి ఇది ఇంకో క్లాస్ వస్తుంది. వీళ్ళు ఏమంటున్నారు, మాకు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. డైరెక్ట్ వస్తే క్యాంపస్ లోకి రావద్దు, ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం క్యాంపస్ లోకి రావద్దు, షాప్ లోకి రావాలా, షాప్కి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నాయి. సో మేము ఇన్ఫార్మ్ చేసాం, ఎంఏఓ సార్ కూడా ఇన్ఫార్మ్ చేసాం, ఇవి తీసుకెళ్లి కొన్ని ఎంఏఓ సార్ హ్యాండ్ ఓవర్ చేసి. ఇక్కడ ఉంది 6th క్లాస్, ఇక్కడ ఉండేవి మాత్రం 9th క్లాస్ బుక్స్. ఇవి ప్రింట్ చేసే 9th క్లాస్ బుక్స్ వస్తున్నాయి. ఇక్కడ అడిగితే ఏమంటున్నారు, ఇక్కడ కావాలి సంతోష్ షాప్, సంతోష్ షాప్ వెళ్ళాలి, కాకపోతే ఆర్డర్ మొత్తం వచ్చిందంటే ఆర్డర్ పైన దానిపైన బ్యాక్ పైన మొత్తం ఆర్డర్ ఆర్డర్ వచ్చేసింది మొత్తం. ఇలా జీవదాన్ హై స్కూల్ ఎల్ఆర్ఐటి పిన్ కోడ్ సహా ఉంది. సో ఇది జరిగింది అన్న ఇక్కడ. యాక్చువల్గా బుక్స్ అయితే అమ్మద్దన్న స్కూల్లలో, అది మ్యాటర్ చెక్ చేసేసరికి బుక్స్ వచ్చినాయి.